ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు పుట్టిన దంపతులకి లేడీస్ లో మెయిన్ గా ఏంటంటే చూస్ బ్లాక్ అయిని అన్న ఫోబియా ఎక్కువ అయిపోయింది. ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా చూస్ బ్లాక్ అయిపోయిని సర్జరీస్ చేయాలి లేకపోతే ప్రెగ్నెన్సీ రావడం కష్టం అని చెప్పేస్తున్నారు. ఈ టైంలో మరోసారి మన మ్యాజిక్ ఫార్ములా తన సత్తాను సాధుకుంటూ మన ముందుకు వచ్చేసారు. ఈరోజు వరంగల్ జిల్లా నుంచి నాగరాజ్ గారు సుష్మా దంపతులు వాళ్ళు చూప్స్ బ్లాక్ అయ్యి మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ చూప్స్ మన దగ్గర ఎటువంటి సర్జరీ లేకుండా న్యాచురల్గా మెడిసిన్ యూజ్ చేసి ఈరోజు చూప్స్ ఓపెన్ అయ్యి అని టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుని మన దగ్గరికి వచ్చారు. వాళ్ళ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోబోతున్నారు. సుష్మా గారు, మీరు మా దగ్గరికి ఎలా వచ్చారు? ఫ్రెండ్స్ ద్వారానా లేకపోతే యూట్యూబ్ ఛానల్ చూసి? యూట్యూబ్ లో చూసి వచ్చారు. నేను మా దగ్గరికి వచ్చినప్పుడు మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. 4 ఇయర్స్? 4 ఇయర్స్. ఓకే. అయితే మేము అక్కడ వరంగల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ట్యూబ్స్ బ్లాక్ అని అన్నారు, ఐవీఎఫ్కి వెళ్ళారని అన్నారు. అప్పుడు యూట్యూబ్లో చూస్తే సార్ది కాకపోతే అంటే 1 వీక్లోనే వచ్చేస్తున్నాను. ఓకే. మీరు వచ్చినప్పుడు సార్ కౌన్సిలింగ్ ఇవన్నీ జరిగినాయి విన్నారా? సార్ కౌన్సిలింగ్ ఏమనిపించింది? రాకముందు ఏమనిపించింది? వచ్చినాక ఏమనిపించింది? కాన్ఫిడెన్స్ ఇంకెక్కువ పెరిగింది. ఓకే. మనకి సార్ మీద నమ్మకంతోనే ఇప్పటి ఇక్కడ వరకు వచ్చేసినాం. ఇక ముందు కూడా సక్సెస్ అవుతుందని. ఓకే, కంపల్సరీ. మీరు ఇంతకు ముందు వెళ్ళిన హాస్పిటల్స్లో చూప్స్ బ్లాక్ అయిని సర్జరీకి వెళ్ళాలని అని చెప్పారు? ఆల్రెడీ అయింది మేడం, నాకు సర్జరీ చేశారు. ఓకే చేశారు సర్జరీ, అయినా కూడా నాకు ఇంకా ఓపెన్ కాలేదు. కాకుంటే మళ్ళీ ఐవీఎఫ్ అంటున్నారని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే సార్ వీడియో ఓపెన్, చాలా వీడియోస్ చూసిన చూసి వచ్చేసాను మేడం. ఓకే, డైరెక్ట్గా అదేంటి చూప్స్కి ఓపెన్ అవ్వడానికి సర్జరీ చేశారు, మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్ళిపోదాం అన్నారు. ఆ టైంలో మన సార్ వీడియో చూశారు, ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మీకు ఏమైనా సర్జరీ జరిగిందా? ఏం లేదు మేడం. 4-2 మంత్స్ క్రీమ్లకు వాడడం, 2 మంత్స్ ఆరు మంత్స్ వాడినాక సారు ట్యూబ్ క్లీన్ చేశారు. చేసిన 1.5 మంత్కి మళ్ళీ సారు హెచ్ఎస్జీ చేసుకోమంటే హెచ్ఎస్జీ బయట చేయించుకుని వచ్చారు. బయట చేయించుకున్న రిపోర్ట్ కూడా మా దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ చూప్స్ 2 ఓపెన్ అని చెప్పారు. ఓకే, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా హోప్స్ పెరిగి ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ అతి త్వరలో. చాలా బాధ ఉండే మేడం. ఓపెన్ ఉన్నా కూడా అది కొంచెం ఫీల్ అయ్యి సక్సెస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. అవును, అట్లా అని ఇప్పుడు ఓపెన్ అయినాయి. సార్ మీదనే మొత్తం నమ్మకం అయ్యి అని చెప్తారా మీరు? ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రెగ్నెన్సీ కోసం వచ్చారు, మీరు చెప్పే వాటి బట్టి వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది. ఎందుకంటే మీరు యూట్యూబ్లో వేరే వాళ్ళు ఇచ్చిన వీడియోస్ చూసి మన దగ్గరకు వచ్చారు. మెయిన్ ట్యూబ్ బ్లాక్ కోసమే నేను చూసి వచ్చినా మేడం. ఓకే, మీరేమి చెప్తారా వీళ్ళకి? అండ్ మీ ఎక్స్పీరియన్స్, ఇక్కడికి వచ్చిన ట్రీట్మెంట్ ఎలా ఉంది, మెడిసిన్ వాడారు, ఎలాంటి చేంజెస్ కనిపించినాయి, మీకు ఎలా యూజ్ అవుతుంది వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా? సార్ దగ్గరకు వచ్చాక మాకు మెయిన్ టీకా పడ్డాక చాలా ఇంకా హెల్త్ బాగా సెట్ అయింది అనిపించింది మేడం. ఇక క్రీమ్లకు వాడుతున్నాం, హార్మోన్స్ వాడుతున్నాం. నాకు ఇర్రెగ్యులర్స్ పీరియడ్స్ ఉండే మేడం, అవి కూడా కొంచెం సెట్ అయినాయి. ఓకే, మొత్తం సార్ మీద హోప్స్ పెట్టుకొని ఉంటే మనకు సక్సెస్ అవుతుందండి నమ్మకం మేడం. వీళ్ళందరికీ మీరు చెప్పే సలహా ఏంటంటే సార్ని నమ్మి ముందుకు వెళ్ళండి, సక్సెస్ అవుతారని చెప్తున్నాను. నేను ఏది నమ్మలే మేడం, సార్ ఎట్లా చెప్తే అట్లనే సార్ చెప్పినట్టు ఫాలో అయ్యారు. అందుకే ఈ రోజు మీరు సక్సెస్ కి దగ్గర. అసలు ఓపెన్ ఫస్ట్ స్టెప్ మీకు ఫినిష్ అయిపోయింది. అది రిపోర్ట్ ఇంటికి తీసుకొచ్చినా కూడా చూసి కూడా నేను నమ్మలే మేడం. అదే, ఎందుకంటే మేము అక్కడ 1 లక్ష వరకు లాప్రోస్కోపీ హిస్టరోస్కోపీ పెట్టి చేయించుకున్నా కూడా సక్సెస్ కాలేదు. ఓకే, మీకు ఇప్పుడైతే గట్టిగా నమ్మకం కుదిరింది. అలాగే మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని మళ్ళీ మాకు గుడ్ న్యూస్ చెప్తారు. ఇంకో వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. ఈసారి ప్రెగ్నెన్సీ వీడియో సార్తో ఇస్తారు, కంపల్సరీ. ఆల్ ది బెస్ట్ అండి. చూసారు కదా, మీరందరూ కూడా సార్ని నమ్మండి, సార్ చెప్పినట్టు ట్రీట్మెంట్ తీసుకుని కంటిన్యూ అయ్యారంటే ఏదో రోజు సక్సెస్ అనేది కంపల్సరీ జరుగుద్ది. వీళ్ళు వచ్చిన వెంటనే వీళ్ళకి రిజల్ట్ రాకపోయినా కొంతకాలం ఓర్పుగా సార్ చెప్పినట్టు విన్నారు, మెడిసిన్ యూజ్ చేశారు, వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయింది. అలాగే అతి త్వరలో వాళ్ళ ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిందని మనకు చెప్పబోతారు. ఎవరు దీని గురించి భయపడక్కర్లేదంటే చూస్ బ్లాక్ అయినాయి అంటే మీ లైఫే బ్లాక్ అయినట్టు అందరూ ఏదో జరిగిపోతుంది అన్నట్టు టెన్షన్ పడుతున్నారు, మెయిన్గా లేడీస్. ఇదేమి కాదు, సర్జరీలకి వెళ్ళక్కర్లేదు, సింపుల్గా న్యాచురల్గా మెడిసిన్ ద్వారా మీ చూప్స్ క్లియర్ చేస్తారు, ఓపెన్ అవుతాయి. మన మ్యాజిక్ ఫార్ములా మరోసారి సార్ మెడిసిన్స్ మ్యాజిక్ ఫార్ములాకి జై అంటారా? జై మేడం.
చూడండి, మీరు కూడా చూసి మీరు కూడా ఇలాగ సక్సెస్ అయినట్టు వీడియో ఇవ్వాలి. మీరు కూడా సార్ గురించి చెప్తారనుకుంటున్నాను అప్పుడు, ఎందుకంటే ఈ వీడియో ఇవ్వడం మూలంగా నలుగురికి యూజ్ అవుద్ది. మీరందరూ కూడా వీడియోస్ చూసే వచ్చారు. నేను మనకి ఓపిక ఉండాలి మేడం. అవును, ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది. ఓపికగా ఓర్పుగా సార్ చెప్పినట్టు విన్నారంటే సక్సెస్ అయితే ఖచ్చితంగా జరిగి తీరుద్ది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you.